ఈరోజు మన చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి కాంచిన కాణిపాకం గణపతి మహాగణపతి అనుగ్రహము చేత లక్షమోదుక హోమము ఇక్కడ ప్రారంభించబడుతున్నది. నిజంగా ఈ కాణిపాకం దేవస్థానంలో ఇలాంటి యాగం మొట్టమొదటిసారిగా జరుగుతుంది. ఈ కొత్తగా కట్టిన కట్టడాలలో ప్రాకారం అవ్వచ్చు, స్వామివారి దేవస్థానం అవ్వచ్చు, అర్ధమండపం అవ్వచ్చు, ముఖమండపం అవ్వచ్చు, చాలా అద్భుతంగా నిర్మాణం జరిగింది కాబట్టి ఆగమ లోపము లేదు, నిర్మాణం చాలా అత్యద్భుతంగా జరిగింది అనడానికి అతి తక్కువ సమయంలోనే లక్షమోదుక ఈ యాగం జరిపించడం ఆ గణపతి యొక్క అనుగ్రహమే. 3 రోజుల పాటు ఈ యాగాన్ని మా పర్యవేక్షణలో దిగ్విజయంగా జరగాలని ఎమ్మెల్యే చైర్మన్ ఈఓ కమిటీ వాళ్ళు కోరుకున్నారు కాబట్టి ఎక్కడో హర్యానా అతి తీవ్రమైన చలి ప్రాంతంలో 16 రోజులు ఉండి ఋషికేశ్లో ఉండి ఆరోగ్యం బాగోకపోయినా 3 రోజులు స్వామి సన్నిధిలో జరుగుతున్న లక్ష మోదుగ యాగం దివ్యంగా జరగాలి. బ్రాహ్మణోత్తములు చాలా బాగా ప్రశాంతంగా దివ్యంగా చేసి ఈ కాణిపాకం గణపతి దర్శనం చేస్తే ఇంకా గొప్ప ఫలాలు వచ్చేటట్టుగా మీ మంత్రశక్తిని ఉపయోగించి గొప్పగా ఈ యాగం చెయ్యాలని మనసారా కోరుతూ ఈ కార్యక్రమానికి మేము మా స్వాత్మానందేంద్ర ఇద్దరు కలిసి 3 రోజులు ఉంటున్నాం కాబట్టి ఎక్కడ ఏది లోపం లేకుండా బాగా జరగాలని మరీ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం. నారాయణ నారాయణ నారాయణ.